హీరో విజయ్ కుటుంబంలో చిచ్చు. తమిళ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ ఏర్పాటుపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. తన తండ్రి రాజకీయ పార్టీకి ఎవరూ సహకరించవద్దని విజయ్ కోరగా, తాజాగా పార్టీపై చంద్రశేఖర్ తల్లి శోభ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన కుమారుడు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాడని తనకు తెలియదంది. విజయ్ పేరిట ఒక సంస్థ నెలకొల్పనున్నట్లు, కొన్ని పత్రాలపై చంద్రశేఖర్ సంతకం చేశాడని, అది రాజకీయ పార్టీ అని వారం క్రితం తనకు తాజాగా తెలిసిందని శోభ చెప్పారు. చంద్రశేఖర్ శోభను పార్టీ కోశాధికారిగా నియమించగా, ఆ పదవి నుంచి తప్పుకోవాలని ఇటీవల తన కుమారుడు కోరాడని శోభ చెప్పారు. విజయ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడా లేడా అనేది విజయ్ మాత్రమే చెప్పగలడని శోభ చెప్పారు. అటు తన రాజకీయ ప్రవేశంపై మాట్లాడవద్దని విజయ్ తన తండ్రిని కోరాడు. అయితే చంద్రశేఖర్ పార్టీని పెట్టడంతో గత కొంతకాలంగా తన తండ్రితో విజయ్ మాట్లాడడం లేదని తెలుస్తోంది. చంద్రశేఖర్ మాత్రం తన రాజకీయ పార్టీలో విజయ్కు ఎలాంటి పదవి లేదని చెబుతున్నారు. చూడాలి ఈ కుటుంబ వివాదం ఎటువైపు దారితీస్తుందో. హలో టీఎఫ్పిసి వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ బిలో అండ్ క్లిక్ హియర్ ఫర్ మోర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ అండ్ ఫిలిం న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.